జాయిన్ యువర్ హ్యాండ్స్ టు వెల్కమ్ ప్రియా ప్లీజ్. అందరికీ నమస్కారం. ప్రియా ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా వేటూరు గారి రచన, కేఎం రాధాకృష్ణన్ గారి సంగీతం, గానం సునీత, గోదావరి సినిమా నుంచి అందంగా లేనా. అక్కడ మనసా తుళ్ళిపడికే ఒక 15 సంవత్సరాల క్రితం పాట, ఒక 3-4 సంవత్సరాల క్రితం వచ్చిన అందంగా లేనా అన్న పాట. హాయ్ ప్రియా. హాయ్ అండి. నైస్, బాగా పాడావు. యా, ఈ సాంగ్ కొంచెం శృతి ఇంకొంచెం పైనకి తీసుకుని ఉంటే ఇంకొంచెం బాగుండేది క్లారిటీగా. అంటే నీ వాయిస్ కల్చర్కి, బికాజ్ ఆ వాయిస్ అంటే ఆ సాంగ్ అలా విని నీ వాయిస్ కల్చర్లో చాలా డిఫరెంట్గా ఉంది. థ్యాంక్ యూ. ఫస్ట్ ఇందులో కూడా ఇంతకుముందు చెప్పినట్టుగానే నీడు జోడు కానన కానన అనే రావాలి. వెన్నెల్లో గోదారి, తర్వాత మాట తెన్నెల్లో, తిన్నెల్లో కాదు తిన్నెల్లో, ఇసుక తిన్నే అంటాం కదా మనం, డ్యూన్స్ తిన్నే అంటే అరుగు. మన ఇళ్ళలో, పాత ఇళ్ళల్లో అయితే అరుగులు ఉంటాయి, తిన్నే అంటారు. వాకిట్లో ఎత్తుగా ఉంటుంది మెట్ల పక్కన అటు ఇటు. నాకు నచ్చింది ఏంటంటే అన్ని ఎక్స్ప్రెషన్కి తగ్గట్టుగా, ఐ మీన్ నవ్వు, నవ్వే దగ్గర నవ్వి పెట్టి అలా, దట్ ఈస్ వెరీ నైస్, ఎక్స్ప్రెసివ్గా ఉండింది. థ్యాంక్ యూ. మర్చిపోయింది
జనరల్గానే నవ్వుతూ పాడుతున్నావు, అది చాలా మంచి లక్షణం అది సింగర్కి. అంటే అన్ని పాటలుగా దుఃఖం పాటలు అలా ఉండకూడదు, ఇలాంటి పాటలు రొమాంటిక్ సాంగ్స్లో అలా నవ్వుతూ పాడడం చాలా. ఏమా ఎందరమా అనుభవాలు ఎపిసోడ్లో సార్, అది అన్నది నీవేనా అనే పాట నేను పాడుతూ, అన్నది నీవేనా నా నా అంటే ఏడుపు యాక్చువల్లీ, దాన్ని నవ్వుతూ పాడాను. అప్పుడు నవ్వుతూ పాడద్దు అని చెప్పారు. అప్పుడు నా 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 క్లోజ్ షాట్ తీశారు ఆ ఫేస్, ఏ హీరోయిన్ పనికిరాదు. నా నా అంది మొదలవుతు నో నో అని పాడింది తర్వాత. మొహంలో కనపడకపోయినా పర్వాలేదు, గొంతులో కనిపించింది, అదే కదా మనకు కావాలి. భలే గుర్తుపెట్టుకున్నావే. నాకు అన్ని గుర్తున్నాయి సార్ అప్పుడు. అయ్యా జనరల్గా ఎక్కడ పిన్ పాయింట్ చేసి ఇది తప్పు అని చెప్పలేం, బట్ ఇట్ ఈస్ లిటిల్ లూజ్ హియర్ అండ్ దేర్. ఆ లూజ్ అంటే ఏంటంటే అక్కడ కరెక్ట్గా ఆ నోట్ పిచ్చింగ్లో లేకపోతే మనకు అలా అనిపిస్తుంది అన్నమాట. అలుసైపోయాను అసలేమీ కాన, వేషాలు చాలే పొమ్మన చాలే చాలే ఆ నోట్స్ అన్నీ కూడా. బట్ ఇది కూడా ఇట్స్ ఏ సాంగ్ కంఫర్టబుల్లీ ఒక చిన్న ఆధార శృతి పెట్టుకొని పాడడానికి పాడడానికి చాలా అవకాశం ఉన్న పాట. హాయిగా పేరెంటాల్లో పాడొచ్చు, ఫ్రెండ్ సర్కిల్లో పాడొచ్చు, అంత్యాక్షలు పాడుకోవచ్చు, పెద్ద అకంపానిమెంట్ లేకపోయినా కూడా అంత కమ్మగా కంపోజ్ చేశారు. రాధాకృష్ణ ఎప్పుడు మంచి మెలడీస్ కంపోజ్ చేస్తాడు. సునీత పాడిన ఆ అమ్మాయికి దొరికిన చాలా మంచి పాటలో ఇది కూడా చాలా మంచి పాట. థ్యాంక్స్ ఫర్ గివింగ్ అస్ ఎ బ్యూటిఫుల్ సాంగ్.